Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టులో ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయో తెలుసా? ఏపీలో 2020 సంవత్సరం కోసం 42 గ్రామ న్యాయాలయాలు లేదా రూరల్ కోర్టులను నోటిఫై చేశామని గత 3 ఏళ్లలో ఒక్కటి చేయలేదని వెల్లడించారు. మన కోర్టుల్లో ఎన్నో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్లోని కోర్టుల్లోనూ ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ వివరాలను రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని అడిగి తెలుసుకున్నారు. 17 సెప్టెంబర్ 2020 నాటికి ఏపీ హైకోర్టులో 2,03,024 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక దిగువ కోర్టులలో 5,82,069 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవలే రాజ్యసభలో కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యులు పరిమళ్ నత్వాని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత స్థానిక పరిస్థితులను బట్టి వర్చువల్ లేదా భౌతిక విధానాలలో అత్యవసర సివిల్ మరియు క్రిమినల్ కేసులలో వాదనలను వినేందుకు సంబంధిత హైకోర్టులు తమ పరిపాలనా పరిధిలోని దిగువ కోర్టులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. COVID-19 నిర్వహణ కోసం నూతన సాఫ్ట్వేర్ ప్యాచ్ మరియు కోర్టు యూజర్ మాన్యువల్ను ఇటీవలే అభివృద్ధి చేశామని అన్నారు. ఈ ఉపకరణాన్ని అన్ని కేసులను స్మార్ట్ షెడ్యూలింగ్ చేసేందుకు, రద్దీగా ఉండే కోర్టులను ప్రభావవంతంగా నిర్వహించేందుకు సహాయపడే రీతిలో తీర్చిదిద్దినట్లు చెప్పారు. లాక్డౌన్ మరియు ఆ తర్వాత కాలంలో అంటే 24/3/2020 నుంచి 13/9/2020 వరకు దేశవ్యాప్తంగా జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులు 15,32,334 కేసులను పరిష్కరించాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాన్ని 3,240 కోర్టు కాంప్లెక్స్లు మరియు 1,272 కరస్పాండింగ్ జైళ్లలో దేశవ్యాప్తంగా కల్పించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు మరియు దిగువ కోర్టులలో పెండింగ్ కేసుల గురించి రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని కేంద్ర న్యాయశాఖను ప్రశ్నించారు. COVID-19 మహమ్మారి కారణంగా పెండింగ్ కేసులపై ఏమైనా ప్రభావం పడిందా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ పెండింగ్ కేసులను తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోబోతోంది అని పార్లమెంట్లో అడిగారు. దేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామీణ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నారు? గత 3 ఏళ్లలో ఎన్ని ఏర్పాటు చేశారు అని మరో ప్రశ్నలో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ జవాబిస్తూ ఏపీలో 2020 సంవత్సరం కోసం 42 గ్రామ న్యాయాలయాలు లేదా రూరల్ కోర్టులను నోటిఫై చేశామని గత 3 ఏళ్లలో ఒక్కటి చేయలేదని వెల్లడించారు.